ఓం శక్తి గురుపాదశరణం శ్రీపాదశరణం. నేను సృష్టి పుస్తక రచయిత చంద్రకుమార్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఫాదర్స్ డే. ఈరోజు ఫాదర్స్ డే అన్న శుభ సందర్భంలో మనం మన తండ్రి గారికి ఏమి చేశాము అన్నది గుర్తు చేసుకోవాలి. మా తండ్రి గారి పేరు కీర్తిశేషులు జవ్వాజీ గోపాల్ రెడ్డి గారు. వారు ఉపాధ్యాయులుగా ఉండేవారు. వారు విశ్రాంత ఉపాధ్యాయులుగా కూడా అయ్యారు. వారికి నా కృతజ్ఞతగా నేను ఒక పుస్తకాన్ని రచించాను. ఆ పుస్తకం పేరు సృష్టి. సృష్టి అనే పుస్తకాన్ని నేను రచించాను. 2014లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించబడింది తెలుగు భాషోద్యమ సంస్థ తరఫున తిరుపతిలో. ఈ పుస్తకంలో నేను మొదటి పేజీలో తండ్రి గారికి అంకితం చేశాను. ఇందులో తండ్రి గారికి అంకితం ఏమని వ్రాశాను చూడండి. బోడిరెడ్డి గారి వంశ పారంపర్యులు స్వర్గీయ బోడిరెడ్డి గారి పుత్రులు, స్వర్గీయ గోపాల్ రెడ్డి గారి కుమారులు, స్వర్గీయ వీరాస్వామిరెడ్డి గారి కుమారులు, స్వర్గీయ గోపాల్ రెడ్డి గారికి సృష్టి పుస్తకం అంకితం. స్వర్గీయ జవ్వాజీ గోపాల్ రెడ్డి వృత్తి ఉపాధ్యాయులుగా ఉండేవారు. జననం 1/7/1922, మరణం 1/9/2003. వీరికి నేను పుస్తకాన్ని అంకితం చేయడమే కాకుండా 2/7/2022 అనగా క్రితం సంవత్సరం అదే తారీఖున 1/7/1 నేను వారికి జయంతి కూడా చేశాను. అదే శత జయంతి. ఆ శత జయంతికి ఉపయోగించిన వాల్ పోస్టర్ను కూడా మీకు ఇప్పుడు చూపించాలని అనుకుంటున్నాను. ఓం శక్తి. ఇలాగే రండి. ఇప్పుడు మనం తండ్రి గారికి ఏమి చేశాము అన్నదే మనకు మనం గుర్తించుకుంటున్నాము. ఇలాగే ఇలా వాల్ పోస్టర్ను నేను ఆ రోజు చీమకు కూడా హాని తలవని మా తండ్రి కీర్తిశేషులు జవ్వాజీ గోపాల్ రెడ్డి గారికి శత జయంతి. పుట్టింది 1/7/1922. ఆ రోజుకి 1/7/2022 100 ఏళ్ళు పూర్తయిన శుభ సందర్భంలో హాజరైన అందరికీ వారి నీతి నిజాయితీ అనుభవం ఆశీర్వాదంగా ప్రసాదించాలని కోరుతూ వారి చిత్రపటం. పిహెచ్డి పట్టా పొందిన 12 మందిచే ప్రశంసలు, ప్రఖ్యాతిగాంచిన MBBS డాక్టర్ గారిచే సన్మానం, దినపత్రికల వార్తల వర్షంలో తడిసి ముద్దైన కుమారుడు దిగండి. ఈ సాక్షి పేపర్లో సృష్టి పుస్తకావిష్కరణ, అలాగే
ఈనాడులో సృష్టి పుస్తకావిష్కరణ. ఆ పుస్తకం యొక్క ఇది జేఈ చంద్రకుమార్ సృష్టి పుస్తక రచయిత మరియు కుటుంబ సభ్యులు. ఇలా తండ్రి గారి చిత్రపటం. ఓం శక్తి. ఇలా మనం మన తండ్రి గారికి కృతజ్ఞత తెలుపుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ తండ్రి గారికి కృతజ్ఞత తెలుపుకోండి. వారు సజీవులైతే వారికి అభినందనలు తెలపండి. వారు కీర్తిశేషులైతే వారికి ఏదో ఒక రకంగా వారికి మీ యొక్క కృతజ్ఞతను తెలపండి. కాబట్టి మనల్ని కని పెంచి పోషించిన మన తండ్రి గారికి మన కృతజ్ఞతగా మనం వారికి కృతజ్ఞతగా కృతజ్ఞుడిగా ఉండాలి. అదేలాగా ఈ ఫాదర్స్ డే రోజు కృతజ్ఞతను మనం తెలపాలని కోరుతూ నేను సృష్టి చంద్రకుమార్ని ఓం శక్తి.